हेलो फ्रेंड्स, वेलकम टू आईएसई। मनम आरआरबी पीओस एंड क्लर्क्स कंप्यूटर्स इंपॉर्टेंट बिट्स अने डिस्कस चेस्तुन्नाम। ओके, नेक्स्ट वन कंप्यूटर नॉलेज बिट्स 5। फर्स्ट वन इज विच ऑफ द फॉलोइंग यूजेस हैंड हेल्ड ऑपरेटिंग सिस्टम। हियर सुपर कंप्यूटर, पर्सनल कंप्यूटर, लैपटॉप, पीडीए, नन ऑफ द अबव, दीज आर द ऑप्शंस। हैंड हेल्ड सिस्टम्स अंटे compatible computer ayi undali, so PDA is the answer, personal digital assistant. PDA ante personal digital assistant. Okay, it uses the handheld operating system. PDA ki example enti ante, one of the example for PDA is mobile phones. Okay, mobile phone is a example for PDA. హ్యాండ్ కంపాటిబుల్ డివైజెస్ని పీడిఎస్ అని అంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ పీడిఏ. నెక్స్ట్ వన్, ద సిపియు కంప్రైజెస్ ఆఫ్ కంట్రోల్, మెమరీ అండ్ డాష్ యూనిట్స్. కంట్రోల్ సియు ఉంది, మెమరీ ఉంది, ఇంకేముంటాయమ్మా, మైక్రో ప్రాసెసర్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, అవుట్పుట్ రోమ్, నన్ ఆఫ్ ది అబౌ. సో ఆన్సర్ ఈజ్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఇన్ ఏ టిపికల్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ here the network means interconnection between two or more computers is called as network. Okay, a typical network means client server model. In this client server model, most powerful computer in the network is called as server. One individual computer is called as client. Every time client is responsible for send the request for data, okay, and accepting the data from the server. Server responsibility enti, request from client accept chestundi, processing of data processing chesi results evaithe untayo malli client ki provide chestund anamata. So aithe manaki oka typical network teeskunte, most oka, let us consider a 100 computer network, mostly 99 computers are acts as a clients, one powerful computer is called as server. So the answer is desktop, network client, network station and network server. So the answer is server. The most powerful computer in the network is called a server, that is responsible for send the request and accept the data from the request from the client and send the data. Next, డాష్ అపియరింగ్ ఆన్ వెబ్ పేజెస్ ఓపెన్ అనదర్ డాక్యుమెంట్ వెన్ క్లిక్డ్. వెన్ ఎవర్ క్లిక్ ఆన్ వాట్ ఇట్ డిస్ప్లే ద అనదర్ పేజ్. ఏం క్లిక్ చేస్తాం? ఓకే, యాంకర్ ట్యాగ్ అని అంటాం. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్, ఇట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ రీసోర్స్ అనే రీసోర్స్ యాక్సెసిబుల్ ఆన్ ఇంటర్నెట్, హైపర్ లింక్ రెఫరెన్స్. ఓకే, వెన్ ఎవర్ క్లిక్ ఆన్ ద హైపర్ లింక్ ఇట్ డిస్ప్లే అనదర్ పేజ్. ఒక లింక్ మీద క్లిక్ చేస్తే లింక్ అని అంటాం. ఏ లింక్ అంటే అది హైపర్ లింక్. టు క్లిక్ ఆన్ ద హైపర్ లింక్ ఇట్ డిస్ప్లే అనదర్ పేజ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు ద రెక్టాంగులర్ ఏరియా ఫర్ డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్. కరెంట్లీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయి? డెస్క్టాప్, డైలాగ్ బాక్స్, మెనూ, విండో. ఇట్ డిస్ప్లే ఆన్ ద విండో. డెస్క్టాప్ అంటే ఏంటి? బిగినింగ్ స్క్రీన్. ఓకే, బిగినింగ్ స్క్రీన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డెస్క్టాప్. డైలాగ్ బాక్స్ అంటే ఏంటి? ఇట్ డిస్ప్లే ద మోస్ట్లీ ఎర్రర్ మెసేజ్. వెన్ ఎవర్ క్లిక్ ఆన్ ద మెనూ ఇట్ డిస్ప్లే ద ఆప్షన్స్ లిస్ట్. ఓకేనా? సో ఇవేవి కాదు, విండో డిస్ప్లే ద కరెంట్లీ వర్కింగ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ విండోస్ యూటిలిటీ ప్రోగ్రామ్ దట్ లొకేట్స్ అండ్ ఎలిమినేట్స్ unnecessary fragments and rearrange fields and unused disk space to optimize operations. దాన్ని డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఆన్సర్ ఈజ్ డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్. సో చూడండి, లెట్ అస్ కన్సిడర్ ఏ ర్యామ్. ఒక ర్యామ్ ఉందండి, ర్యామ్ విత్ 1 GB, 1 GB క్యాపబిలిటీ. 1 GB ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 1000 MB. సో 1000 MB కాబట్టి నేను ఉన్న ర్యామ్ని మల్టిపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. 200 MB అనుకోండి, ఒక్కొక్క పార్ట్ వచ్చి 200 MB. 0, 1, 2, 3, 4. ఓకే, సో 4 పార్ట్స్ అనేది వస్తుంది అనమాట. నియర్లీ 2020
5 పార్ట్స్ చేసాం అనుకోండి. దిస్ ఇస్ ద జీరో బ్లాక్. 1, 2, 3, 4, 5 ఫోర్ బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. ఫ్రాగ్మెంటేషన్ దట్ మీన్స్ డివిజన్ ఆఫ్ ఏ యూనిట్ మెమరీ ఇస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఇప్పుడు దీని పార్ట్ ఎంత? 200. దీని పార్ట్ 200. ఇలా ఫ్రాగ్మెంటేషన్ చేసాం. వన్స్ డేటా అనేది ఫిల్అప్ చేసిన తర్వాత whenever the power interruption is occurred, the entire data has to be erased. Total data anthe erase ayipoddi. Data tho paatu if you want to remove the total space, ikkada edaithe total parts unnayo parts antatni divide chesi malli manam oka total unit space 1024 tho meeku total space kavali ante appudu definitely disk ne em cheyali, defragmentation antam. Okay, dash is a Windows utility program that locates and eliminates unnecessary fragments. ఈ వీటిని ఫ్రాగ్మెంట్స్ అని అంటాం. వీటన్నిటిని రిమూవ్ చేసేసి అండ్ రీఅరేంజింగ్ ఫీల్డ్ అండ్ అన్యూజ్డ్ డిస్క్ స్పేస్ టు ఆప్టిమైజ్ ఆపరేషన్. టోటల్ ఇక్కడ మిగిలిందంతా కూడాను ఒక యూనిట్ మెమరీ కింద డిస్ప్లే చేస్తే దాన్ని డిస్క్ డిఫ్రాగ్మెంటేషన్ అంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ద డిస్క్ డిఫ్రాగ్మెంట్. నెక్స్ట్, వెన్ యూ టర్న్ ఆన్ ద కంప్యూటర్ ద బూట్ రొటీన్. బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? వెన్ ఎవర్ ద కంప్యూటర్ పవర్ ఆన్, ఇట్ క్రాస్ చెక్ ద సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ హార్డ్వేర్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ కాంపొనెంట్స్. సో దాన్ని ఏమంటాం? ద బూట్ రొటీన్ విల్ పెర్ఫార్మ్స్ దిస్ టెస్ట్. ఏం టెస్ట్ చేస్తుంది? పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, సెల్ఫ్ చెక్ చేసుకుంటుంది అనమాట కంప్యూటర్ పనిచేస్తుందా లేదా ప్రాపర్గా అని. ద సాఫ్ట్వేర్ దట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్. టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ ఏ డాక్యుమెంట్లో ఉంటుందో దాన్ని వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని అంటాం. ఓకే, సో వర్డ్ ప్రాసెసర్. Most of the data that is existed in the form of text, that is called as word process software. అదే న్యూమరికల్ రిలేటెడ్ డేటా ఉందనుకోండి, స్ప్రెడ్ షీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, డాష్ డివైజెస్ కన్వర్ట్ హ్యూమన్ అండర్స్టాండబుల్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ టు ఫ్రమ్ దట్ కంప్యూటర్ కెన్ ప్రాసెస్. కంప్యూటర్ ప్రాసెస్ చేయగలిగేవి ఏంటమ్మా? డాష్ డివైజెస్ కన్వర్ట్ హ్యూమన్ అండర్స్టాండబుల్ డేటా ప్రోగ్రామ్స్ ఇన్ టు ఏ ఫామ్ దట్ ద కంప్యూటర్ కెన్ ప్రాసెస్. దాన్ని ఏమంటాం మనం? ఇన్పుట్ అని అంటాం. వీఆర్ ప్రొవైడింగ్ ద ఇన్పుట్, కంప్యూటర్ ప్రాసెస్ ద డేటా. డాష్ అలౌస్ యూజర్ టు అప్లోడ్ ఫైల్స్ ఇన్ టు ఏ ఆన్లైన్ సైట్ సో దే కెన్ బి వ్యూడ్ అండ్ ఎడిటెడ్ ఫ్రమ్ ద అనదర్ లొకేషన్. ఓకే, ఇంటర్నెట్లో వరల్డ్ వైడ్ వెబ్లో మనం ఏదైనా ఒక డేటాను యాక్సెస్ చేయాలి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో త్రూ వన్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. ఓకే, ఆర్ ఇట్ ఈస్ యాక్సెస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ రీసోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వెబ్ బ్రౌజర్. దాన్ని ఏమంటాం? వెబ్ బ్రౌజర్ అని అనొచ్చు. లేదనుకుంటే ఇక్కడ చూడండి, జనరల్ పర్పస్ అప్లికేషన్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, వెబ్ హోస్ట్ టెక్నాలజీ అండ్ నన్ ఆఫ్ ది అబౌ. ఇప్పుడు ఏమి ఇచ్చే? డేటా అలౌస్ యూజర్ టు అప్లోడ్ ఫైల్స్ అండ్ ఆన్లైన్ సైట్ సో దే కెన్ వ్యూడ్ అండ్ ఎడిటెడ్ ఫ్రమ్ అనదర్ లొకేషన్. వేరే దగ్గర నుండి ఎక్కడ నుండి అయినా యాక్సెస్ చేయాలంటే డెఫినెట్లీ వెబ్ బ్రౌజర్ ఉండాలి. సో దట్ ఈస్ ద నన్ ఆఫ్ ది అబౌ. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ పాయింట్ అండ్ డ్రా డివైస్. పాయింటింగ్ డివైస్. పాయింటింగ్ డివైజెస్ అంటే కొన్ని పాయింటింగ్ డివైజెస్ ఉన్నాయి చూడండి. వీ హ్యావ్ ద సమ్ పాయింటింగ్ డివైజెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మౌస్. మౌస్ ఈజ్ ఏ ప్రైమరీ పాయింటింగ్ డివైజ్. జాయ్స్టిక్స్, లైట్ పెన్, స్టైలస్, సో ట్రాక్బాల్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఓకే పాయింటింగ్ డివైజెస్. ఇందులో విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ పాయింటింగ్ అండ్ డ్రా డివైజ్ అని అడిగితే మౌస్. మిగతావన్నీ కూడా స్కానర్, వన్ ఆఫ్ ది ఇన్పుట్ డివైజ్, అది పాయింటింగ్ డివైజ్ కాదు. ప్రింటర్ అవుట్పుట్ డివైజ్. ఓకే, సిడి రోమ్ అనేది మెమరీ డివైజ్. ఎ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ద టెల్లింగ్ ద కంప్యూటర్ వాట్ ఆపరేషన్ టు బి పెర్ఫార్మ్ ఈజ్ కాల్డ్. ఒక కంప్యూటర్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలో దాన్ని మనం ఏం చెప్తాం? ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక కంప్యూటర్ ఏం చేయాలో చెప్పేదాన్ని ప్రోగ్రామ్ అని అంటాం. దట్ ఈజ్ రిటర్న్ విత్ ద సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇదే క్వశ్చన్ మీకు నెట్వర్కింగ్లో ఇచ్చాడు అనుకోండి. ద డాష్ ఆర్ ద సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ద టెల్లింగ్ ద కంప్యూటర్ వాట్ ఆపరేషన్ టు బి పెర్ఫామ్. ఇండియా నెట్వర్క్ అన్నాడు అనుకోండి, ప్రోటోకాల్స్, సెట్ ఆఫ్ రూల్స్, ప్రోటోకాల్, సేమ్ క్వశ్చన్ వస్తుంది. ఎ డీటెయిల్డ్ రిటన్ డిస్క్రిప్షన్ ఆఫ్ యూర్ ప్రోగ్రామింగ్ సైకిల్ అండ్ ద ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ద టెస్ట్ రిజల్ట్స్ అండ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్. మీరు మీ అకాడమిక్స్లో ప్రాజెక్ట్స్ చేసే ఉంటారు. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ
టాస్క్ ని ఒక బుక్ లో రాస్తాం, దాన్ని డాక్యుమెంటేషన్ అంటాం. మెయిన్ మనకి ఓకే ప్రాజెక్ట్ కన్నా ఈ బుక్ ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ డాక్యుమెంట్. ఓకే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటామో దాన్ని డాక్యుమెంటేషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్యుమెంటేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్యుమెంటేషన్. నెక్స్ట్ వన్, ద పర్సన్ హూ రైట్స్ అండ్ టెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్. ప్రోగ్రామింగ్ రాసి టెస్ట్ చేసేవాడిని ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటాం. ఓన్లీ ప్రోగ్రామింగే చేస్తే ప్రోగ్రామర్ అవుతాడు. వాట్ ఈజ్ అన్ అవుట్పుట్? వాట్ ఈజ్ అన్ అవుట్పుట్? వాట్ ద ప్రాసెసర్ టేక్స్ ఫ్రమ్ ద యూజర్? యూజర్ దగ్గర నుండి తీసుకునేది ఇన్పుట్ అవుతుంది. వాట్ ద యూజర్ గివ్స్ టు ద ప్రాసెసర్? ఏదైనా ఒకటే. వాట్ ద ప్రాసెసర్ గెట్స్ ఫ్రమ్ ద యూజర్? ఏదైనా ఒకటే. వాట్ ద ప్రాసెసర్ గివ్స్ టు ద యూజర్, దాన్ని అవుట్పుట్ అని అంటాం. యూజర్కి ప్రాసెసర్ ఏమిస్తుందో దాన్ని అవుట్పుట్ అని అంటాం. నెక్స్ట్, ఎన్ ఎర్రర్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. కంప్యూటర్లో ఎక్కడైనా ఒక ఎర్రర్ వస్తే దాన్ని ఏమంటాం? బగ్ అని అంటాం. బగ్ ఆర్ గ్లిచ్. బగ్ ఆర్ గ్లిచ్. నెక్స్ట్, ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కంప్రైజ్డ్ ఆఫ్. ఏమేమి ఉంటాయి? హార్డ్వేర్, ప్రోగ్రామ్స్, ప్రాసెసర్, ప్రొసీజర్, పీపుల్. హార్డ్వేర్, ప్రోగ్రామ్స్, ఇన్ఫర్మేషన్, పీపుల్, ప్రొసీజర్. హార్డ్వేర్, ప్రోగ్రామ్స్, ఇన్ఫర్మేషన్, పీపుల్, నెట్వర్క్. హార్డ్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి, ప్రొసీజర్స్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది, పీపుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఓకేనా? నెక్స్ట్, ఏ డాష్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ మేక్స్ ఏ కంప్యూటర్ ఈజియర్ టు యూజ్. ఓకే, డాష్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ మేక్స్ కంప్యూటర్ దట్ ఈస్ కంప్యూటర్ ఈజియర్ టు యూజ్. కంప్యూటర్ని ఈజీగా యూజ్ చేయడానికి ఎవరు సపోర్ట్ చేస్తారంటే, ఆపరేటింగ్ సిస్టమ్ బై ప్రొవైడింగ్ ద ఇంటర్ఫేస్, బెస్ట్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేసి మనకు ఆటోమేటిక్గా ఈజీగా ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ కమాండ్స్. క్యారింగ్ అవుట్ కమాండ్స్ అంటే ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోరేజ్ అనే ఒక 4 స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీన్స్ క్యారింగ్ అవుట్ కమాండ్స్. ఓకే, ఎగ్జిక్యూటింగ్ ఈజ్ ద క్యారింగ్ ఆఫ్ కమాండ్స్. కమాండ్స్ని ప్రాసెసింగ్, ఇన్స్ట్రక్షన్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసే స్టేజ్ని ఆ ప్రాసెస్ని క్యారింగ్ అవుట్ ఆఫ్ కమాండ్స్ అని అంటాం, క్యారింగ్ కమాండ్స్. నెక్స్ట్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ALU. ALU యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? పెర్ఫామ్ అర్థమెటిక్ లాజిక్ ఆపరేషన్, స్టోర్ డేటా ఇది కాదు, కంట్రోల్ కంప్యూటర్ అది కాదు, మానిటర్ ఆల్ కంప్యూటర్ యాక్టివిటీస్ ఇవేవి కాదమ్మా. ఫస్ట్ వన్ క్లియర్లీ మనకు తెలుసు, ఇట్ పెర్ఫార్మ్స్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. నెక్స్ట్ వన్, కంప్యూటర్స్ యూజ్ ద డాష్ నెంబర్ సిస్టమ్ టు స్టోర్ డేటా అండ్ పెర్ఫామ్ క్యాలిక్యులేషన్స్. కంప్యూటర్ యూజెస్ ద డాష్ నెంబర్ సిస్టమ్ టు స్టోర్ అండ్ పెర్ఫామ్ ద క్యాలిక్యులేషన్స్. ఏ నెంబర్ సిస్టమ్ వాడుతున్నాం ప్రజెంట్ మన కంప్యూటర్లో? బైనరీ నెంబర్ సిస్టమ్. వీఆర్ యూజింగ్ ద బైనరీ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్, ఏ ప్రోగ్రామ్ ఎయిదర్ టాక్ ఆర్ మ్యూజిక్ దట్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఆన్ ద డిజిటల్ ఫార్మాట్ ఫర్ ఆటోమేటిక్ డౌన్లోడ్ ఓవర్ ద ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్. ఓకే, ఆప్షన్స్ చూడండి. వికీపీడియా, ఇట్ ఈజ్ అ వరల్డ్ వైడ్. ఓకే, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో ప్రొవైడ్ చేసే ఒక వెబ్సైట్ ఇది. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? ఓకే, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మెథడ్. వాడ్కాస్ట్, బ్లాగ్ అండ్ అన్ ఆఫ్ ద అబౌ. ఆన్సర్ ఈజ్ బ్లాగ్. ఓకే, వీ నో అబౌట్ బ్లాగ్. బ్లాగ్ అంటే ఫుల్ ఫామ్ వెబ్ బ్లాగ్ అన్నమాట, వెబ్ బ్లాగ్. ఓకే, నేను ఈరోజు ఇంటర్నెట్లో ఏదైనా ఒక డేటాను ప్లేస్ చేయాలని, వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలంటే ఖచ్చితంగా నాకు వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ మెయింటైన్ చేయడం అనేది ఏంటి? డెఫినెట్లీ కాస్ట్లీ థింగ్. మీన్ మనం ఒక వెబ్సైట్ని కొనుక్కోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇదంతా కొంచెం ఎక్స్పెన్సివ్. దానికోసం ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ లైక్ గూగుల్ కానీ, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు కొన్ని వెబ్సైట్స్ని ప్రీ టెంప్లేటెడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయన్నమాట. వాటిని బ్లాగ్స్ అని అంటాం. బ్లాగర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద వెబ్సైట్స్. ఓకే, ఇందులో ఏముంటాయి? మ్యూజిక్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దాన్నే బ్లాగ్ అని అంటాం. వెబ్ బ్లాగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ బ్లాగ్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ పవర్ పాయింట్ వ్యూ డిస్ప్లే ఈచ్ స్లైడ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ యాజ్ థంబ్నైల్ అండ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ రీఅరేంజింగ్ స్లైడ్స్. చూడండి, పవర్ పాయింట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇలా ఉందనుకోండి, ఒకే ఒక స్లైడ్ డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం ఒక్కొక్క స్లైడ్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్లైడ్ డిజైన్ వ్యూ.
one slide is assigned. Okay, dantlo mottam anni properties apply chestam. Next slide, next slide, next slide. Likewise, slide by slide design chesukuntu veltam. Then slide design view antam. Idi default view anamata. Okay, next indulone slide master view anundi. A single slide controls the entire presentation. A single slide controls the entire presentation is called as slide master view. This is second one. Third one, all the slides in a presentation are display like a small icons. Ila unte manaki enti 1 2 3 4 anundi anukondi, we can easily reposition the slides. Deni slide shorter an gaani thumbnail view an gaani anochu anamata. Slide shorter, thumbnail view. Ala kaakunda oka slide ila undi, ఒక పేజ్ ఉండి ఒక స్లైడ్ అంటే టూ స్లైడ్స్ ఒకేసారి డిస్ప్లే అయ్యాయి అనుకోండి, టు కంపేర్ వన్ విత్ అనదర్, పక్క పక్కనే ఒక్కొక్క స్లైడ్ అనేది రెండు స్లైడ్స్ ఉంటే టు కంపేర్ వన్ విత్ అనదర్ స్లైడ్, స్లైడ్ నోట్బుక్ అని అంటాం దీన్ని, స్లైడ్ నోట్బుక్. అలా కాకుండా ఆల్ ద స్లైడ్స్ ఇన్ యూర్ ప్రెజెంటేషన్ ఆర్ ప్లే లైక్ ఏ వీడియో, దాన్ని స్లైడ్ షో ప్రెజెంటేషన్ అని అంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విచ్ పవర్ పాయింట్ వ్యూ డిస్ప్లే ఈచ్ స్లైడ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ యాజ్ ఎ థంబ్ నెయిల్. థంబ్ నెయిల్ వ్యూ అంటే ఇదే కదా, దాన్ని స్లైడ్ షార్టర్, SORTE, స్లైడ్ షార్టర్ అని అంటాం. స్లైడ్ మాస్టర్ అంటే ఏంటి, ఒకే స్లైడ్ మొత్తం ప్రెజెంటేషన్ కంట్రోల్ చేస్తుంది. స్లైడ్ డిజైన్ అంటే ఏంటి, ఒక్కొక్క స్లైడ్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. స్లైడ్ నోట్బుక్ అంటే ఏంటి, టూ స్లైడ్స్ ఒకసారి డిస్ప్లే అవుతాయి. దీస్ ఆర్ ద డిఫరెంట్ వ్యూస్, మీకు ఏదైనా అడగొచ్చు. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ప్లేయింగ్ ఆల్ ద స్లైడ్స్ లైక్ ఏ వీడియో అన్నాడు అనుకోండి, స్లైడ్ షో ప్రెజెంటేషన్. నెక్స్ట్ వన్ చూడండి, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆన్ ద మదర్ బోర్డ్ ఆఫ్ ఎ పీసీ యూనిట్ ఆర్ లింక్డ్ టుగెదర్ బై సెట్ ఆఫ్ ప్యారలల్ ఎలక్ట్రికల్ కండక్టింగ్ లైన్స్. వాట్ ఆర్ దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ బస్సెస్. వాటిని బస్సెస్ అని అంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బస్సెస్. డేటా ట్రాన్స్మిషన్ లైన్స్ ఆన్ ద మదర్ బోర్డ్ ఆర్ కాల్డ్ యాజ్ బస్సెస్. ఇవి టూ టైప్స్ ఉంటాయి అని ఆల్రెడీ చెప్పాను మీకు. ఫస్ట్ వన్ డేటా బస్, సెకండ్ వన్ అడ్రస్ బస్. దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ బస్సెస్. ఓకే, అడ్రస్ బస్ అయితే సింగిల్ డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్ హార్డ్ డిస్క్ నుండి ర్యామ్కి డిఫరెంట్ లొకేషన్కి అడ్రస్ని క్యారీ చేస్తుంది. డేటా బస్ అయితే బోత్ ద డేటా అండ్ అడ్రస్ రెండు కూడా ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఏ బస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు దోస్ అప్లికేషన్స్ దట్ కంబైన్ టెక్స్ట్ సౌండ్ గ్రాఫిక్స్ మోషన్ వీడియో ఆర్ యానిమేషన్. టోటల్ ఆల్ ద కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తే దాన్ని మల్టీమీడియా, ఓకే మల్టీమీడియా అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీమీడియా ఫైల్స్. కాంబినేషన్ ఆఫ్ ఓకే టెక్స్ట్ సౌండ్ గ్రాఫిక్స్ మోషన్ వీడియో అండ్ యానిమేషన్ టోటల్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీమీడియా. ఈ డైరెక్టరీ విత్ ఇన్ ఏ డైరెక్టరీ ఈజ్ కాల్డ్ యాజ్ డైరెక్టరీ స్ట్రక్చర్ అన్నాడు. మనం కంప్యూటర్లో అబ్జర్వ్ చేస్తే ఇన్ అవర్ కంప్యూటర్, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్, డెస్క్టాప్ అని ఉందనుకోండి. ఆన్ ద డెస్క్టాప్ ఓకే మై మ్యూజిక్, మై డాక్యుమెంట్స్ లైక్ దట్, మై మై పిక్చర్స్ ఇలా అన్నీ ఉంటాయి. అలానే మై కంప్యూటర్ దాంట్లో మళ్ళీ న్యూ సి డ్రైవ్ ఓకే డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఇలా మల్టిపుల్ డ్రైవ్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ న్యూ ఫోల్డర్ 1, న్యూ ఫోల్డర్ 2 ఇలా ఉన్నాయనుకోండి. దీన్ని డైరెక్టరీ స్ట్రక్చర్ అని అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద డైరెక్టరీ స్ట్రక్చర్. ఈ డైరెక్టరీ స్ట్రక్చర్లో ఫస్ట్ ఉండే ఫోల్డర్ని రూట్ డైరెక్టరీ అని అంటాం, రూట్ డైరెక్టరీ. ఇప్పుడు రూట్ డైరెక్టరీ లోపల ఉండే వాటిని సబ్ డైరెక్టరీస్ అని అంటాం. ఏ డైరెక్టరీ విత్ ఇన్ ద డైరెక్టరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డైరెక్టరీ విత్ ఇన్ ద డైరెక్టరీ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ డైరెక్టరీ. ఆ మెయిన్ డైరెక్టరీని రూట్ డైరెక్టరీ అంటాం. ఓకే, ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఇన్ అవర్ కంప్యూటర్ ఆల్ ద క్రియేటెడ్ ఫైల్స్, మనం క్రియేట్ చేసే ఫైల్స్ అన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క హెల్ప్తో. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే టోటల్ ఫైల్స్ ఎన్ని క్రియేట్ అయ్యాయో అవన్నీ కూడా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. దాన్నే మనం ఓకే డైరెక్టరీ స్ట్రక్చర్, ఆ ట్రీ స్ట్రక్చర్ అని అంటాం.
దాంట్లో ఉండే ఫస్ట్ ఫోల్డర్ని రూట్ డైరెక్టరీ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాఫ్ట్వేర్ కుడ్ అసిస్ట్ సమ్ వన్ హూ కెనాట్ యూజ్ దేర్ హ్యాండ్స్ ఫర్ కంప్యూటర్ ఇన్పుట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాఫ్ట్వేర్ కుడ్ అసిస్ట్ సమ్ వన్ హూ కెనాట్ యూజ్ దేర్ హ్యాండ్స్ ఫర్ కంప్యూటర్ ఇన్పుట్. కంప్యూటర్ ఇన్పుట్ అనేది ఇవ్వడానికి, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాఫ్ట్వేర్ కుడ్ అసిస్ట్ సమ్ వన్ హూ కెనాట్ యూజ్ దేర్ హ్యాండ్స్ ఫర్ కంప్యూటర్ ఇన్పుట్. ఓకే, సో కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి హ్యాండ్స్ అనేవి యూజ్ చేయలేని వాళ్ళు ఉంటారన్నమాట, కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఓకే, స్పీచ్ రికగ్నైజేషన్, వీ కెన్ యూజ్ ద స్పీచ్ రికగ్నైజేషన్. ఏంటి ఆన్సర్? స్పీచ్ రికగ్నైజేషన్ త్రూ ద వాయిస్ రికగ్నైజేషన్ వీ కెన్ ప్రొవైడ్ ద ఇన్పుట్. ఓకే, నెక్స్ట్, ఏ డివైస్ ఫర్ చేంజింగ్ ద కనెక్షన్ ఆన్ ఏ కనెక్టర్, ఏ డివైస్ ఫర్ చేంజింగ్ ద కనెక్షన్ ఆన్ ఏ కనెక్టర్ టు ఏ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఈజ్, ఏ డివైస్ ఫర్ చేంజింగ్ ద కనెక్షన్ ఆన్ ఏ కనెక్టర్ టు డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఈజ్, దాన్ని ఏముంటాం మనం, ఓకే, అన్ అడాప్టర్. డిఫరెంట్ డిఫరెంట్ కనెక్షన్స్ని కనెక్ట్ చేసేదాన్ని అడాప్టర్స్ అని అంటాం, అడాప్టర్. ఓకే, నెక్స్ట్, టు నావిగేట్ టు ఏ న్యూ వెబ్ పేజ్ ఫర్ విచ్ యు నో ద యూఆర్ఎల్, టైప్ దట్ యూఆర్ఎల్ ఇన్ ద బ్రౌజర్ అండ్ ప్రెస్ ద డాష్, ప్రెస్ ఎంటర్. ఓకే, దేన్ని ప్రెస్ చేస్తాం, ఎక్కడ ప్రెస్ చేస్తాం యూఆర్ఎల్ని? యూఆర్ఎల్ బార్ అని ఉంటుంది, దాన్ని అడ్రస్ బార్ అని అంటాం, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అడ్రస్ బార్. యూఆర్ఎల్ మీన్స్ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఒక బ్రౌజర్లో ఉండే టాప్ మోస్ట్ లొకేషన్ని అడ్రస్ బార్ అని అంటాం అన్నమాట, అడ్రస్ బార్, టాప్ మోస్ట్ లొకేషన్ ఆఫ్ ద బ్రౌజర్. నెక్స్ట్, ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ వచ్చింది కాబట్టి మోర్ డీటెయిల్ యూఆర్ఎల్ కోసం డిస్కస్ చేద్దాం. URL, Uniform Resource Locator, okay, it is the address of resources accessible on internet. It consists of http://www.ibps.co.in. దీన్ని URL అంటాం. This is the first part, this is the second part, this is the third part, this is the fourth part. The first part is the HTTP, Hypertext Transfer Protocol. It tells about how to transmit the data from one host to another host in the form of, okay, in the form of hypertext. మనకి వరల్డ్ వైడ్ వెబ్లో ఏ డేటా స్టోర్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా డేటా అనేది హైపర్టెక్స్ట్ ఫార్మెట్లో ఉండాలి. ఇందులో నుండి డేటా తీసుకొని బయటకి ఇచ్చింది అనుకోండి, యూనివర్సల్ ఫార్మెట్లోకి ఇవ్వాలి. ఈ వరల్డ్ వైడ్ వెబ్లోకి డేటా వెళ్ళాలనుకోండి, హైపర్ టెక్స్ట్లోకి వెళ్ళాలి. ఈ కన్వర్షన్స్ చూసుకునేది HTTP, ఇక్కడ S అని ఉంటే సెక్యూర్డ్ అనమాట, HTTPS, S మీన్స్ సెక్యూర్డ్. ఓకే, హియర్ వై వీ హ్యావ్ టు రైట్ ద www, వీ ఆర్ సెర్చింగ్ ద రీసోర్సెస్ ఇన్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న ఎలిమెంట్సే వెతుకుతున్నాం కాబట్టి ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ అని రాసాం. మరి IBPS అని ఎందుకు రాసాం? వీఆర్ సెర్చింగ్ ద డొమైన్ నేమ్, దీన్ని డొమైన్ నేమ్ ఆర్ వెబ్సైట్ నేమ్ అని అంటాం, వెబ్సైట్ నేమ్. ఓకే, ద డొమైన్ నేమ్ మస్ట్ బి యూనిక్, దట్ ఈజ్ మెయింటైన్డ్ బై డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ సర్వర్ DNS. ఓకే, ద లాస్ట్ వన్ ఈజ్ co.in, ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ డొమైన్, ఇట్ టెల్స్ అబౌట్ విచ్ టైప్ ఆఫ్ డొమైన్ ఇట్ ఈజ్, అది ఎలాంటి వెబ్సైట్ చెప్తుంది అనమాట. జనరల్గా మనకి .org కానీ .com, ఓకే, .co.in, .uk, .us, .ok, ac.info, .ac.info, .edu, etc. ఇవన్నీ కూడా URL అండర్లోకి వస్తాయన్నమాట. ఓకేనా? సో URL ఇస్ ద యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ HTTP, www, IBPS, co.in. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్. దీంట్లో దీన్ని ప్రోటోకాల్ అని అంటాం. దిస్ ఇస్ ద వన్ ప్రోటోకాల్, వీఆర్ సెర్చింగ్ ద రీసోర్సెస్ ఇన్ ఇట్, అండ్ IBPS ఇస్ ద డొమైన్ నేమ్, అండ్ co.in ఇస్ ద మోడ్ ఆఫ్ డొమైన్. దట్ మీన్స్ ఇట్ టెల్స్ అబౌట్ విచ్ టైప్ ఆఫ్ డొమైన్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ వన్, ద CPU ఆల్సో కాల్డ్ ద డాష్ వెన్ ద టేకింగ్ అబౌట్ PCs డస్ ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫర్ ఎ కంప్యూటర్. ఓకే, సో ద CPU ఆల్సో కాల్డ్ డాష్. CPUకి ఇంకొక పేరు ఏంటండి? మైక్రో ప్రాసెసర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రో ప్రాసెసర్. ఇట్ కెన్ పెర్ఫార్మ్ ద వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, నెక్స్ట్, ఏ కియోస్కీ. కియోస్కీస్ మీన్స్ టచ్ స్క్రీన్ కియోస్కీస్ అని అంటాం కదా. ఈజ్ డేటా ఆర్గనైజ్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ మేనర్ దట్ హ్యాస్ ఎడిషనల్ వాల్యూ బియాండ్ ద
వాల్యూ ఆఫ్ ద డేటా ఇట్ సెల్ఫ్. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆప్షన్స్ ఇచ్చేస్తాడు, మనం ఏం పట్టించుకోకర్లా. కంబైన్స్ మైక్రోస్కోపిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆన్ ఏ సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ దట్ ప్రాసెస్ బిట్స్ ఓకే అకార్డింగ్ టు ద సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ ఆల్సో నాట్ మ్యాటర్ ఈజ్ ఏ కంప్యూటర్ స్టేషన్ దట్ ప్రొవైడ్స్ ద పబ్లిక్ విత్ స్పెసిఫిక్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ డిస్క్రైబ్స్ ద కంప్యూటర్ టైప్ ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో కియోస్కిస్ అంటే ఏంటో చూడండి, మీరు రైల్వే స్టేషన్లో కానీ ఓకే లేదంటే ఏదైనా కొన్ని కొన్ని బ్యాంక్స్లో కానీ టచ్ స్క్రీన్ స్క్రీన్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ మానిటర్స్ ఉంటాయి, వాటిని ఓకే కియోస్కిస్ అని అంటాం, టచ్ స్క్రీన్ కియోస్కిస్. ఇట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సమ్ ఎంటిటీ. రైల్వే స్టేషన్లో టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి, వాటిని ఓకే కియోస్కిస్ అని అంటాం అన్నమాట. ఈజ్ ఏ కంప్యూటర్ స్టేషన్ దట్ ప్రొవైడ్స్ ద పబ్లిక్ విత్ స్పెసిఫిక్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సర్వీస్. కియోస్కిస్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు, టికెట్ తీసుకోవచ్చు, పిఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు, ట్రైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి త్రూ ద బుకింగ్ కౌంటర్ మనం కాకుండా ఈ స్క్రీన్ త్రూగా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని కియోస్కిస్ అని అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ ఎ కంప్యూటర్ స్టేషన్ దట్ ప్రొవైడ్స్ ద పబ్లిక్ విత్ స్పెసిఫిక్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఆర్ రిటన్ ఇన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హవెవర్ ద హ్యూమన్ రీడబుల్ వెర్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్. ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సింది ఏంటంటే క్యాచ్, దీనికి సంబంధం లేదు. ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే ప్రోగ్రామ్, సోర్స్ కోడ్ వర్డ్ సైజ్ ఓకే మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను నేను. సో హై లెవెల్ అండ్ లో లెవెల్, ఇట్ ఈస్ ద వన్ కాంబినేషన్. అలానే సోర్స్ కోడ్ అని ఇచ్చాడు అనుకోండి, సోర్స్ కోడ్ దానికి వన్ సెట్ ఏంటి, ఆబ్జెక్ట్ కోడ్ ఓకే. హై లెవెల్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్ అయితే ఇచ్చింది హ్యూమన్ రీడబుల్ కోడ్, సోర్స్ కోడ్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ కోడ్. ఇప్పుడు వాడిచ్చింది ఏంటి, హ్యూమన్ రీడబుల్ ఫార్మెటే ఏంటని అడిగాడు. హ్యూమన్ రీడబుల్ ఫార్మెట్నే ఉంటాం, సోర్స్ కోడ్. దిస్ ఈస్ ద ఆన్సర్, హ్యూమన్ రీడబుల్ కోడ్ ఈజ్ సోర్స్ కోడ్. ద ప్రాసెస్ ఆఫ్ ఏ కంప్యూటర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ సర్వర్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ నోన్ యాజ్ ఓకే. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి ఓకే. ద ప్రాసెస్ ఆఫ్ ఇంపోర్టింగ్ ద డేటా, ద ప్రాసెస్ ఆఫ్ ఇంపోర్టింగ్ ద డేటా ఫ్రమ్ ద నెట్వర్క్ టు లోకల్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యాజ్ డౌన్లోడ్. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ద డేటా ఫ్రమ్ ద లోకల్ కంప్యూటర్ టు నెట్వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్లోడ్. ఇప్పుడు రెండు ప్రాసెస్లో ఇదేంటమ్మా, ద ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ రిసీవింగ్ ఫ్రమ్ ఏ సర్వర్ ఆర్ ఇంటర్నెట్ ఈజ్ నోన్ యాజ్ డౌన్లోడింగ్, ఆప్షన్ డౌన్లోడింగ్. నెక్స్ట్ వన్, వెన్ సెండింగ్ అన్ ఈమెయిల్ ద లైన్ డిస్క్రైబింగ్ కంటెంట్స్ ఆఫ్ ద మెసేజ్. మీరు మనకు తెలుసు ఒక మెయిల్ పంపించేటప్పుడు అసలు ఓవరాల్ కంటెంట్, మెయిన్ కంటెంట్ ఏంటనేది చెప్పేది ఎవరమ్మా, సబ్జెక్ట్. అలానే మెయిల్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చూడండి, టు అడ్రస్, సిసి బీసీసి ఓకే, సిసి బీసీసి, సబ్జెక్ట్ ఓకే, సెండ్ క్యాన్సిల్, ఇలా ఉంటాయి. సబ్జెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కంటెంట్స్ ఆఫ్ మెయిల్. టు అంటే ఎవరికైతే మనం సెండ్ చేస్తున్నామో, రిసిపెంట్ అడ్రస్. సిసి అంటే కార్బన్ కాపీ ఓకే. ఇట్ క్రియేట్స్ ద దట్ మీన్స్ ఇట్ సెండ్స్ ద వన్ కాపీ ఆఫ్ సెంట్ మెయిల్. ఎవరైతే మెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక కాపీ అనేది ఇన్బాక్స్లోకి డ్రాప్ అవ్వడానికి కార్బన్ కాపీ యూజ్ చేస్తాం. బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓకే సెంట్ ఏ బల్క్ మెయిల్స్ వితౌట్ రిసిపెంట్ అడ్రస్. వీ కెన్ సెండ్ ఏ బల్క్ మెయిల్స్, మల్టిపుల్ మెయిల్స్ అనేవి మనం పంపించుకోవచ్చు. ఎంతమందికి బల్క్ మెయిల్స్ పంపించామో వాళ్ళు ఎవరికి కూడా రిసిపెంట్ అడ్రస్లు అనేవి కనబడకుండా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా ఒక 2 HRs ఒక జాబ్ కావాలని చెప్పి రెజ్యూమ్ సెండ్ చేసాం అనుకోండి, ఎట్ ఏ టైం ఇద్దరికి ఒకేసారి రెజ్యూమ్ సెండ్ చేయొచ్చా, చేయకూడదు. ఎందుకంటే జాబ్ పర్పస్ కాబట్టి ఇద్దరికి తెలియకుండా మనం కావాలంటే సెండ్ చేసుకోవచ్చు. తెలియకుండా సెండ్ చేయాలంటే 2 times సెండ్ చేయాలి, అదర్వైజ్ వీ హ్యావ్ వన్ ఆప్షన్ దట్ ఈస్ ద బ్లైండ్ కార్బన్ కాపీ. 2 persons మెయిల్స్ యాడ్ చేసేసి సెంట్ అంటే ఇద్దరికి సపరేట్గా 2 mails సెంట్ అవుతాయి అనమాట, దాన్ని బ్లైండ్ కార్బన్ కాపీ అని అంటాం ఓకే. సో ఇప్పుడైతే మనకి కంటెంట్స్ ఏం చెప్తాయి, సబ్జెక్ట్ అనేది కంటెంట్ చెప్తుంది. నెక్స్ట్, ఫార్మ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజింగ్ బిజినెస్ డేటా ఇన్ టు రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ కాలమ్స్ ఫార్మేట్లో ఉండేదాన్ని ఏమంటాం, ఓకే స్ప్రెడ్ షీట్, దట్ ఈస్ అ స్ప్రెడ్ షీట్.
Spreadsheet means the work area of Excel is divided with number of rows and columns, that is called as, right? That is called as a spreadsheet. Dash is a set of programs designed to manage the resources of a computer, including starting the computer, managing programs, managing memory, coordinating tasks between the input and output device. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. కంప్యూటర్లో ఆల్ ద ఆపరేషన్స్, ద కంప్యూటర్ ఓకే కంప్లీట్లీ మేనేజ్డ్ బై వన్ సూపర్ ఓకే సాఫ్ట్వేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ హ్యాస్ సో మెనీ ఫంక్షనాలిటీస్, మెమరీ మేనేజ్మెంట్ రైట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, performance controlling, error detection, job counting, and each and everything that is managed by OS. So man question peddaga kanapadutadi, kaakapothe total manage chesedi evaru ani adigetappudu operating system. Next one, a typical slide in a slide presentation would not include, oka slide lo manam emevi okay insert cheyalem ani ichadu, photo images, clip art and audio clips, ఫుల్ మోషన్ వీడియో, ఓకే ఇవన్నీ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది ఆల్ ద అబవ్ కాదు, యూ కెన్ నన్ ఆఫ్ ద అబవ్ ఓకే. సో నన్ ఆఫ్ ద అబవ్ మనకి ఇక్కడ ఫోటో ఇమేజెస్, క్లిప్ ఆర్ట్ అండ్ ఆడియో క్లిప్స్, ఫుల్ మోషన్ వీడియో అన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్, అమాంగ్ ఆల్ దీస్, వీటన్నిటిలోకి పవర్ పాయింట్లోనే మనం ఎలాంటి ఎలిమెంట్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో, యానిమేషన్, ట్రాన్సిషన్స్. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ వీ కెన్ ఇన్సర్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాకేజ్ అని అంటే టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో, యానిమేషన్, ట్రాన్స్మిషన్, ఓన్లీ పవర్ పాయింట్. నెక్స్ట్, డాష్ ప్రోగ్రామ్ ఈజ్ వన్ దట్ ఈస్ రెడీ టు రన్, డస్ నాట్ నీడ్ టు బి ఆల్టర్డ్ ఇన్ ఎనీ వే. ఓకే మనం డాట్ సి ప్రోగ్రామ్ అంటే ఏంటండి, ఒక సి లాంగ్వేజ్లో ఏదైనా ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు డాట్ సి ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం, దీన్ని కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే రెండు ఫైల్స్ జనరేట్ అవుతాయి, డాట్ ఓబీజే అండ్ డాట్ ఈఎక్సి. ఒక్క సీలోనే కాదు ఎక్కడైనా కూడా ఈ ఫైల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈఎక్సి అంటే ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్, దట్ మీన్స్ వీఆర్ రైటింగ్ ద హై లెవెల్ లాంగ్వేజ్, ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఏ లో లెవెల్ లాంగ్వేజ్. అలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్ని డాట్ ఈఎక్సి ఫైల్ అని అంటాం. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ అంటే ఆల్రెడీ కన్వర్టెడ్, నో నీడ్ టు బి ఆల్టర్డ్ ఇన్ ఎనీ వే. ఇంకెందుకు ఆల్టర్ చేస్తాం, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఆల్రెడీ ఆల్టర్డ్ ఫైల్, కన్వర్ట్ అయిపోయింది, ఇంకా కన్వర్ట్ చేయడానికి ఎటువంటి అవసరం లేదు. డాష్ ఈజ్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ ఈజ్ వన్ దట్ ఈస్ రెడీ టు రన్ అండ్ నో నీడ్ టు ఆల్టర్డ్ ఇన్ ఎనీ వే. ఇంకెక్కడ ఎలా కూడా మనం కనుక కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, యూజువల్లీ డౌన్లోడెడ్ ఇన్ టు ఫోల్డర్స్ దట్ హోల్డ్ టెంపరీ ఇంటర్నెట్ ఫైల్స్. ఓకే, డాష్ ఆర్ రిటర్న్ టు యువర్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ బై సమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ యూ విజిట్. కొన్ని వెబ్సైట్స్ అనేవి మనం విజిట్ చేసేటప్పుడు సమ్ సపోర్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అలా డౌన్లోడ్ అయ్యే డేటాను మనం ఏమనొచ్చు, అనానిమస్ ఫైల్స్, బిహేవియర్ ఫైల్స్, బ్యానర్ యాడ్స్, కుకీస్, నన్ ఆఫ్ ద అబవ్. ద రిలేటెడ్ వర్డ్ ఈస్ కుకీస్. కుకీస్ అంటే వెబ్ హిస్టరీ సింపుల్లీ కాల్డ్ యాజ్ కుకీస్, వెబ్ హిస్టరీ. నెక్స్ట్, విచ్ కంప్యూటర్ మెమరీ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా కరెంట్లీ బీయింగ్ ప్రాసెస్డ్ బై సిపియు. ఓకే, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ర్యామ్లో ఆల్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి స్టోర్ అవుతాయి, కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్. ఓకే, క్యాచి వచ్చేటప్పటికి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా. ఓకే, అలానే రోమ్ వచ్చేటప్పటికి బయాస్ ఇన్ఫర్మేషన్, బయాస్. రిజిస్టర్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ ద రిజిస్టర్ డేటా అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఈ మూడు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడిగాడు, కంప్యూటర్ మెమరీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా కరెంట్లీ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, కరెంట్లీ బీయింగ్ ఎగ్జిక్యూట్ అన్నాడు, ఇక్కడ డైరెక్ట్గా ర్యామ్ అని ఇవ్వాల. మాస్ మెమరీ అంటే సెకండరీ స్టోరేజ్, మాస్ అంటే ఏంటి ఇక్కడ బల్క్ అమౌంట్ అని. మాస్ మెమరీ మీన్స్ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా. బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా దేనికి ఉంటుందండి, సెకండరీ స్టోరేజ్. ఓకేనా, నెక్స్ట్,
ఇంటర్నల్ మెమరీ అది పక్కన పెట్టండి. నాన్ వాలటైల్ ర్యామ్ వాలటైల్ నాన్ వాలటైల్ వాలటైల్ నేచర్ వెన్ అవర్ ద పవర్ ఇంటరప్షన్ ఈజ్ అక్కర్డ్ ద ఎంటైర్ డేటా ఈజ్ ఎరేజ్డ్ ఇది అవ్వదు. పీరోమ్ పీరోమ్ అనేది అదేంటండి, పీరోమ్లో అసలు కంటెంట్ అనేది మనకి ఏం స్టోర్ చేస్తాం, బయాస్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా అవ్వడానికి ఛాన్స్ ఉన్నది ఏంటి, ర్యామ్. ర్యామ్ అనేది ఒక ఇంటర్నల్ మెమరీ. సో ఆన్సర్ ఈజ్ ఇంటర్నల్ మెమరీ. డైరెక్ట్గా ఇవ్వలేదు చూడండి, డైరెక్ట్గా ఇవ్వకుండా అడిగాడు అనమాట. ద మెథడ్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ దట్ రిక్వైర్స్ ఫోన్ లైన్ బట్ ఆఫర్స్ ఫాస్టర్ యాక్సెస్ స్పీడ్స్ దాన్ డైలప్ ఈజ్ ఎ డాష్ కనెక్షన్. ఓకే, దాన్ని చూడండి, కేబుల్ యాక్సెస్, శాటిలైట్ యాక్సెస్, ఫైబర్ ఆప్టిక్ సర్వీస్ అండ్ మోడెమ్. డైలప్ కన్నా కొంచెం ఫాస్ట్గా పనిచేసేది. త్రూ ద మోడెమ్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ డైలప్. డైలప్ కనెక్షన్ అనేది, ఓకే, డైలప్ కనెక్షన్ ఈజ్ ఏ స్లో టైప్ ఆఫ్ కనెక్షన్. ఇట్ రిక్వైర్స్ ఎగ్జిస్టెడ్ టెలిఫోన్, టెలిఫోన్ నెట్వర్క్ అనేది కావాలి. ఇట్ ఈస్ నాట్ ఏ బ్రాడ్బ్యాండ్, బ్రాడ్బ్యాండ్ కాదు, నాట్ ఏ బ్రాడ్బ్యాండ్ డైలప్ కనెక్షన్. అలానే ఇంకోటి ఉంటుందన్నమాట, డిఎస్ఎల్, డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. డిఎస్ఎల్ ఈజ్ ద డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. ఇట్ హ్యాస్ ద 2 MB అబోవ్ స్పీడ్, 2 MB కన్నా అబోవ్ స్పీడ్ ఉంటుంది, దీన్ని బ్రాడ్బ్యాండ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఈ రెండింటి మీద క్వశ్చన్స్ వస్తాయి. డైలప్ ఈజ్ ద స్లోయెస్ట్ టైప్ ఆఫ్ నెట్వర్క్, టెలిఫోన్, ఈ మోడెమ్ ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డిఎస్ఎల్ అంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. ఇట్ ప్రొవైడ్స్ ద 2 MB అబోవ్ స్పీడ్, ఇట్ ఈస్ కమ్స్ అండర్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. ఇప్పుడు ఎగ్జామ్లో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఏది హై స్పీడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపేర్ టు ద డైలప్ అంటే, ఇక్కడ మీకు ఆప్షన్స్లో అయితే బ్రాడ్బ్యాండ్ డిఎస్ఎల్ అయినా ఉండాలి, లేదంటే అది ఎలా పెర్ఫామ్ చేయబడుతుందంటే త్రూ ద మోడెమ్. డెఫినెట్లీ ఇట్ రిక్వైర్స్ మోడెమ్. ఓకే, దీని తర్వాత ఇంకా వైఫై, వైఫై అనేది వస్తుందన్నమాట. ఓకే, బ్రాడ్బ్యాండ్ వైఫై. డాష్ సాఫ్ట్వేర్ క్రియేట్స్ ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎంటైర్ హార్డ్ డిస్క్ ఇన్క్లూడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్స్, ఫైల్స్ అండ్ డేటా. దాన్ని ఏమంటాం చెప్పుకున్నాం ఇంతకుముందే. ఓకే, వర్చువల్ స్టోరేజ్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాకప్. దాన్నే బ్యాకప్ అని అంటాం. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, యాజ్టీస్గా మన దగ్గర ఉన్న డేటా అంతా తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో స్టోర్ చేసేయడమే, దాన్ని బ్యాకప్ అని అంటాం. ఓకే, బ్యాకప్, వర్చువల్ స్టోరేజ్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాకప్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ యూఆర్ఎల్? యూఆర్ఎల్ ఈజ్ ద యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఓకే, ఏ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కాదు, ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ కాదు. ద అడ్రస్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఏ పేజ్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్లో ఉండే ఒక పేజ్ యొక్క అడ్రస్నే యూఆర్ఎల్ అని అంటాం. అన్ ఎక్రనమ్ ఫర్ అన్లిమిటెడ్ రీసోర్స్ లెర్నింగ్ కాదు. సో నన్ ఆఫ్ ద అబౌవ్. ఆన్సర్ ఈజ్ అడ్రస్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ ఏ పేజ్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్, ఆల్ ద డిలీటెడ్ ఫైల్స్ ఆర్ టెంపరల్లీ గోస్ టు రీసైకిల్ బిన్. దీన్నే డైరెక్ట్గా డిలీట్ చేయమని అడిగాడు అనుకోండి, షిఫ్ట్ ప్లస్ డిలీట్ పర్మనెంట్ డిలీషన్ వితౌట్ గోస్ టు రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్లోకి ఇంకా వెళ్ళకూడదు అనుకుంటే పర్మనెంట్ డిలీట్ వితౌట్ గోస్ టు రీసైకిల్ బిన్, షిఫ్ట్ ప్లస్ డిలీట్. ఓకే, నెక్స్ట్, డాష్ ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ కంప్యూటర్ చిప్స్ దట్ ఆర్ రిసైడ్స్ ఇన్సైడ్ ద అదర్ డివైజెస్ సచ్ యాజ్ యువర్ కార్, యువర్ ఎలక్ట్రానిక్ థర్మోస్టాట్ ఎట్సెట్రా. ఓకే, సర్వర్స్, ఎంబెడెడ్ కంప్యూటర్స్, రోబోటిక్ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్, నన్ ఆఫ్ ద అబోవ్. సాఫ్ట్వేర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ, సిస్టమ్, ఎంబెడెడ్. ద సాఫ్ట్వేర్ దట్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు రియల్ టైమ్ ఎక్విప్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. అదే అడిగాడు, కార్ ఆడియో సిస్టమ్స్ ఇన్సైడ్ ఆఫ్ ద అదర్ డివైజెస్ సచ్ యాజ్ యువర్ కార్, ఎలక్ట్రానిక్ థర్మోస్టాట్స్ ఎట్సెట్రా. దాన్ని ఎంబెడెడ్ కంప్యూటర్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ద కామన్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు లార్జెస్ట్. స్మాల్ ఏది, లార్జ్ ఏది? క్యారెక్టర్, ఫైల్, రికార్డ్, ఫీల్డ్, డేటాబేస్. క్యారెక్టర్, రికార్డ్, ఫీల్డ్, ఫైల్, డేటాబేస్. ఓకే, క్యారెక్టర్, ఫీల్డ్, రికార్డ్, ఫైల్, డేటాబేస్. బిట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, బిట్ రావాలి ఫస్ట్. బిట్, బైట్, క్యారెక్టర్, రికార్డ్, ఫీల్డ్, ఫైల్, డేటాబేస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే, అన్నిటికన్నా చిన్నది బిట్, గ్రూప్ ఆఫ్ 8 bits, బైట్. తర్వాత క్యారెక్టర్స్ వస్తాయి, రికార్డ్స్ వస్తాయి, రికార్డ్స్ కంబైన్ చేస్తే ఫీల్డ్, ఫీల్డ్ కంబైన్ చేస్తే ఫైల్, ఫైనల్లీ
final endpoint is the database. This is the very, very important one. Just remember this. A disk content that is recorded at the time of manufacturing and that cannot be erased by user. The name term memory only, write only, read only. That is the ROM, read only. Just we can read, performs the read only. Dash allows you to access your email from anywhere. ఎక్కడి నుండైనా మీరు ఈమెయిల్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద వెబ్మెయిల్ ఇంటర్ఫేస్. ఏదో ఒక ఇంటర్ఫేస్ కావాలి, జీమెయిల్, హాట్మెయిల్, రెడిఫ్ మెయిల్, ఏదో ఒక వెబ్ ఇంటర్ఫేస్ అనేది మీకు అవైలబుల్గా ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. డాష్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ మోర్ దాన్ వన్ కాల్ ఓవర్ ఎ సింగిల్ లైన్. ఓకే, చూడండి, ఒక ఎయిర్టెల్ నెట్వర్క్ తీసుకోండి. ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధించి మల్టిపుల్ కస్టమర్స్ అమ్మ, వీళ్ళందరూ కాల్స్ జనరేట్ చేస్తే ఈ కాల్స్ అన్నీ కూడా డెఫినెట్లీ ఒకటే ఎయిర్టెల్కి ఒక నెట్వర్కే ఉంటుంది. ఓకే, చూడండి, మల్టిపుల్ ఇన్పుట్స్ ఆర్ కంబైన్డ్ యాజ్ ఏ వన్ సింగిల్ అవుట్పుట్ సిగ్నల్. వన్ సింగిల్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు మల్టిపుల్ అవుట్పుట్. ఒకే ఒక ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక అవుట్పుట్ సిగ్నల్ మళ్ళీ మల్టిపుల్ ఇన్పుట్స్ కింద డివైడ్ అయిపోతున్నాయి. ఇలా మల్టిపుల్, చూడండి, డాష్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ యూజ్ ఇట్ టు సెండ్ మోర్ దాన్ వన్ కాల్. ఇక్కడ వీళ్ళందరూ ఎయిర్టెల్ యూజర్సే, కానీ సమ్ ఎక్స్టెంట్కి వచ్చేటప్పటికి ఒక కాల్ ఒక కేబుల్లోనే డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. దీన్ని మల్టీప్లెక్సింగ్ అని అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీప్లెక్సింగ్. ఓకే, మల్టీప్లెక్సింగ్. దీన్ని డీమల్టీప్లెక్సింగ్ అని అంటాం. అంటే వన్ ఎండ్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరి కాల్స్ వాళ్ళకి రీచ్ అయిపోవాలి, దాన్ని డీమల్టీప్లెక్సింగ్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ మోర్ దాన్ వన్ కాల్ ఇన్ టు సింగిల్ లైన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద సింగిల్ లైన్ ఇన్ టు మల్టిపుల్ కాల్స్. ఇది మల్టీప్లెక్సింగ్, అక్కడ డీమల్టీప్లెక్సింగ్. సో ఆన్సర్ ఏంటి, కంబైనింగ్ అన్నాడు కాబట్టి సింగిల్ లైన్ కింద మల్టీప్లెక్సింగ్. దానికి రివర్స్ అడిగితే డీమల్టీప్లెక్సింగ్. నెక్స్ట్, ఏ మిస్టేక్ ఇన్ ఏ ఆల్గరిథమ్ దట్ కాజెస్ ఇన్కరెక్ట్ రిజల్ట్స్ ఇస్ కాల్డ్. అసలు ఆల్గరిథమ్ దేని క్రియేట్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు ఎవాల్యుయేట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. సో మోస్ట్లీ ఆల్గరిథంలో మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేసి సింప్లిఫై చేసుకుంటాం టాస్క్ని, దాంతోపాటు లాజిక్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు కనుక ఆల్గరిథంలో ఎక్కడైనా మిస్టేక్ చేస్తే లాజికల్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, వెన్ ఎవర్ పెర్ఫామ్ ద మిస్టేక్ ఆన్ ఆల్గరిథమ్ ఇట్ డిస్ప్లే ద లాజికల్ ఎర్రర్ లైక్ మ్యాథమెటికల్ ఎర్రర్స్, ఏదో సమ్ 5/0, 0.5, సమ్టైమ్స్ ఇట్ గివ్స్ ద వన్, సమ్టైమ్స్ ఇట్ గివ్స్ ద అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే కంప్యూటర్లో అన్డిఫైన్డ్ ఎక్కడ ఉండదు, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ది లాజికల్ ఎర్రర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ బిట్స్. ఓకే, ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఎట్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్, ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ more than one program executed at a time, that is called as multitasking. More than one task is executed at a time, that is called as multitasking. Okay, and particular ga more than one task is executed with help of single processor ani ichad ankonde, దాన్ని టైం షేరింగ్ అని కానీ సింగిల్ ప్రాసెసర్ మల్టీటాస్కింగ్ అని కానీ అంటాం. సింగిల్ ప్రాసెసర్ అని ఇస్తే సింగిల్ ప్రాసెసర్ మల్టీటాస్కింగ్ ఆర్ టైం షేరింగ్. అలానే మల్టిపుల్ ప్రాసెసర్స్ అన్నారు అనుకోండి, మల్టిపుల్ ప్రాసెసర్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ ప్రాసెసర్ ఆర్ మల్టీ ప్రాసెసర్ అని కానీ డిస్ట్రిబ్యూటెడ్ అని కానీ అంటామన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఓకే ఇంపార్టెంట్ పాయింట్స్. మోర్ దాన్ వన్ టాస్క్ మల్టీటాస్కింగ్, ఒక ప్రాసెసర్ ఉండి మోర్ దాన్ వన్ టాస్క్ జరిగితే సింగిల్ ప్రాసెసర్ మల్టీటాస్కింగ్, మోర్ దాన్ వన్ ప్రాసెసర్ ఉండి మల్టిపుల్ టాస్క్లు ఎగ్జిక్యూట్ అయితే మల్టీ ప్రాసెసర్. ఓకే, అన్నీ ఒకలానే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీటాస్కింగ్. నెక్స్ట్ వన్, విచ్ పార్ట్ ఇంటర్ప్రిట్స్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇనిషియేట్ కంట్రోల్ ఆపరేషన్స్. ఎవరు ప్రోగ్రామ్ని ఇంటర్ప్రిట్ చేస్తారండి? ఓకే, దట్ ఈస్ ద కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ఇంటర్ప్రిట్స్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, డాష్ సెల్స్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ ఏ సింగిల్ సెల్ బై కంబైనింగ్ టూ ఆర్ మోర్ సెలెక్టెడ్ సెల్స్. ఓకే, ఇప్పుడు ఇలా ఉందండి, దీస్ ఆర్ ద సెల్స్.
number of cells. Okay, you want to combine the, you want to combine the cell, we have to merge. Usually merging cell. Vitni merge cells anantam. So the answer is merging of cells. Next, compiling creates. Compilation chesthe em avutundandi? Compilation or execution. Compilation chesthe compiled code ostundandi, executable code anantam. That is called as executable code. Already the explanation. A device that connects to a network without the use of cable. Without a cable, that is called as wireless. Ikkada meeku very very important points rendu cheptanu chudandi. Wireless and wired. In a network, if you want to connect with wired connection, ante connection oriented, oka protocol use chestam, danni TCP by IP anantam. Wireless ankonde UDP, user datagram protocol. Ikkada aithe wired connection aithe connection oriented TCP, transmission control protocol, internet protocol. Wireless aithe user datagram protocol anantam anamata. Okay, so this is about 55th. A device that connects to a network without the use of cable, nanu wireless anantam. Ee rendu protocols gurthu pettukondi, exam lo questions vastayi. Next, a program designed to destroy data on your computer which can travel to infect other computers is called, okay, dinni, it is a destructive program. Whenever it is entered into computer, it deletes some important information. What is that? Vital information resource under seize. Vatne viruses anantam. That is also a software program. Adoka software program anamata. Next, what happens when you boot up PC? Boot up PC ante booting chesetappudu em jarugutundi? Some supporting files anni kuda computer lo load avuthe cross check cheyabadutundi. So portion of the operating system are copied from disk to memory. Portion of the operating system copied from memory to disk. Memory to disk avadu. Portion of the operating system are compiled. Portion of the operating system are emulated, the PC gets switched off. So the first option, some portion of the operating system is loaded into the, okay, main memory. Next one, what is an email attachment? Email attachment ante enti? Adding a file, something, adding a file, that is called as attachment. A recipient sent by the recipient, a separate document from another program sent along with email. A malicious parasite that feeds on your message and destroy and content and virus. A list of CC or BCC recipients. A friend to whom email sent regularly. Entendi, just a separate document sent including with the email. CD and DVD drives are examples of. Elant memories are optical memories or storage devices. Those are storage devices. Next one. Which of the following is not a telecommunication equipment? Modem, fax, teleprinter, hub. Hub anedi kaadu. So answer is hub. So hub is not a telecommunication. It is a network device. Network lo upayogistam andini. It is related to network. So it is not related to the computer. Direct telecommunication ki sambandhinchindi kaadu. Computer language used on internet. Meeku indakke cheppanante intaku mundu classes lo manam cheptunnam. Most oftenly used programming language in the network is Java. Logo ante children games play cheyadaniki. Basic anedi first programming language. Pascal anedi Pascal calculator lo vaade vallu anamata. Next, which of the following is not programming language of computer? Basic, Pascal, Fortran, Lazar. Lazar is a technology. Okay, so migithavanni kuda beginners all purpose symbolic instruction code, formula, translation, Pascal. Okay, Pascal anedi Basil Pascal ayina scientist name anamata. Which of the following operating system is not owned and licensed by company? A company. Linux, Windows 2000, Mac, Unix. Okay, Unix is not a product of any company because of it is open source software. That means that is freely available in internet. Okay, ikkada manaki two types of softwares ani untai, freeware, shareware. The software that is freely available on the internet, that is called as freeware. Okay, like that
the software that is freely available on the internet, we have to pay some amount for further use. Starting నుండి డౌన్లోడ్ చేసుకొని లాస్ట్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకుంటే ఫ్రీ వర్క్ ఫ్రీవేర్ దాన్ని ఓపెన్ సోర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ జావా, ఓకే, యూనిక్స్, విన్రార్, జిప్ ఫైల్స్ క్రియేట్ చేసే ఒక సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. షేర్వేర్ అంటే ఏంటంటే లైక్ యాంటీవైరస్ ప్రోగ్రామ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టార్టింగ్ ఇస్తాడు, తర్వాత మనం దాన్ని ట్రయల్ వెర్షన్ అయిపోయాక కమర్షియల్ వెర్షన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, యూనిక్స్ ఈజ్ ఏ నాట్ ఓన్డ్ బై ఎనీ ఆఫ్ ద కంపెనీ, ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ థ్రూఅవుట్ ద వరల్డ్, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్లో ఉండే పీపుల్ అంతా కలిపి దాన్ని డెవలప్ చేస్తున్నారు, ఏ కంపెనీ యొక్క ఓన్ ప్రోడక్ట్ కాదనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హార్డ్వేర్ అండ్ నాట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ చూడండి, ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్, ప్రింటర్ డ్రైవర్ ద సపోర్టింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ద ప్రింటింగ్ ప్రింటర్ దట్ ఈస్ ద ప్రింటర్ డ్రైవర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద సాఫ్ట్వేర్, సిస్టమ్ బోర్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మదర్ బోర్డ్, మదర్ బోర్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిస్టమ్ బోర్డ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ సిస్టమ్ బోర్డ్. నెక్స్ట్ వన్, ఏ డివైస్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ నెట్వర్క్ సెగ్మెంట్స్ అలాంగ్ ద డేటా లింక్ లేయర్ ఈజ్ కాల్డ్, ఓకే, మల్టీప్లెక్సర్, మోడెమ్, బ్రిడ్జెస్ అండ్ హబ్. ఏమన్నాడు, ఏ డివైస్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ నెట్వర్క్ సెగ్మెంట్స్ అలాంగ్ ద డేటా లింక్ లేయర్ ఈజ్ కాల్డ్. డేటా లింక్ లేయర్ అనేటప్పుడు మీకు ఫర్దర్ ఇంకా నెక్స్ట్ టాపిక్స్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఓకే, ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్లో 7 layers ఉంటాయండి, 7 layers. అమాంగ్ దోస్ 7 layers, ఓకే, సెకండ్ లేయర్ వచ్చి డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ దాంట్లో 2 devices ఉంటాయి, బ్రిడ్జెస్ అండ్ స్విచ్చెస్, బ్రిడ్జెస్ అండ్ స్విచ్చెస్. సో ఇక్కడ మల్టీప్లెక్సర్, మోడెమ్, బ్రిడ్జ్, హబ్ అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ బ్రిడ్జెస్. ఓకే, నెక్స్ట్, ఏ ప్రోగ్రామర్ దట్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ సోర్స్ ఫైల్ ఇన్ టు మిషన్ లాంగ్వేజ్ ఫైల్ ఈజ్ కాల్డ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లర్, కంపైలర్, ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ ట్రాన్స్లేటర్స్. కామన్గా మనం పర్టికులర్గా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లర్ అంటాం, హోల్ ప్రోగ్రామ్ అంటే కంపైలర్ అని అంటాం. అక్కడ అలా ఏమి ఇవ్వలేదు మనకి, జస్ట్ హై లెవెల్ టు లో లెవెల్ అన్నాడు ట్రాన్స్లేటర్. వాట్ టైప్ ఆఫ్ కీస్ ఆర్ కంట్రోల్ అండ్ షిఫ్ట్, కంట్రోల్, షిఫ్ట్ ఇవి రెండింటినీ కూడా మోడిఫైయర్ కీస్ అని అంటాం, ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్, ఆల్ట్, ఓకే, ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్, దీస్ 3 keys ఆర్ కాల్డ్ యాజ్ మోడిఫైయర్ కీస్ బికాస్ ద కాంబినేషన్ విత్ దీస్ కీస్ చేంజెస్ ద యాక్చువల్ సిగ్నల్ ఆఫ్ కీస్ ఇన్ ద కీస్. మీరు నార్మల్గా ఏ ప్రెస్ చేస్తే స్మాల్ ఏ ప్రింట్ అవుతుంది, షిఫ్ట్ ప్లస్ ఏ అంటే క్యాపిటల్ ఏ, కంట్రోల్ ప్లస్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. అలా మనకి ప్రతి కీకి కీబోర్డ్లో ఉన్న ప్రతి కీకి బ్యాక్గ్రౌండ్లో ఒక సిగ్నల్ ఉంటుంది అన్నమాట, ఆ సిగ్నల్ చేంజ్ అయ్యి డిఫరెంట్ సిగ్నల్ సెంట్ అవుతుంది కాబట్టి వాటిని మోడిఫైయర్ కీస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ టూల్ బార్ వీ విల్ ఫైండ్ షార్ట్ బటన్ ఫర్ ఆటో సమ్. మనకి ఎక్సెల్లో ఫార్ములా బార్ అని ఉంటుంది అన్నమాట, దట్ మీన్స్ ఫార్ములా బార్, వీ కెన్ ఈజీలీ పెర్ఫామ్ ద సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఆ ఫార్ములా బార్ మీద ఆటో సమ్ సిగ్మా, సిగ్మా సింబల్ ఉంటుంది ఫార్ములా బార్. నెక్స్ట్ వన్, కోడెడ్ ఎంట్రీస్ విచ్ ఆర్ యూజ్ ఇట్ టు గెయిన్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కాల్డ్. మన కంప్యూటర్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే బేసిక్ లెవెల్ సెక్యూరిటీ వీఆర్ ప్రొవైడింగ్ విత్ హెల్ప్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్నే, ఓకే, పాస్వర్డ్స్నే కోడెడ్ ఎంట్రీస్ అని అంటాం, పాస్వర్డ్. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ బ్రోచర్స్, పోస్టర్స్ అండ్ న్యూస్ లెటర్స్. వీ కెన్ ఆల్సో క్రియేట్, దట్ మీన్స్ వీ కెన్ యూజ్ ద ఎంఎస్ వర్డ్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, అంటే మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. వర్డ్ యూజ్ చేయొచ్చు మనకు తెలిసిన వరకు, కానీ డెస్క్టాప్ పబ్లిషింగ్, డిటిపి అని అంటాం కదా, డెస్క్టాప్ పబ్లిషింగ్ యూజ్ చేసి బ్రోచర్స్ కానీ, పోస్టర్స్ కానీ, న్యూస్ లెటర్స్ కానీ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ ద కంప్యూటర్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ద బూటింగ్ ప్రాసెస్ పర్ఫార్మ్స్, ఏం చేస్తుంది, పవర్ ఆన్, సెల్ఫ్ టెస్ట్. ఇది కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్, లైనక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీవేర్, ఓపెన్ సోర్స్, షేర్వేర్, కాంప్లిమెంటరీ, నన్ ఆఫ్ ద అబౌ. ఓకే, ఫ్రీ లైనక్స్ ఈజ్ ఆల్సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, లైనక్స్ ఈజ్ ఆల్సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, రైట్. ఇక్కడ ఫ్రీవేర్ అని కూడా ఇచ్చాడు, మీకు ఆప్షన్స్లో మ్యాక్సిమం ఏదో ఒకటే ప్రిఫర్ చేస్తాడులేండి, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, రైట్. నెక్స్ట్, ద అనలిటికల్ ఇంజిన్ డెవలప్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యూజ్డ్ యాజ్ ఏ మెమరీ యూనిట్, స్టార్టింగ్లో, ఓకే,
RAM, floppies, punched cards, counter wheel. Starting lo manaki punched cards ane vaade vallu anamata first generation lo. Okay, next. An electrical pathway within your computer is called as buses. Data transmission lines are called as buses. Next, what type of computer are client computers? Most of the time in a client server system. Client server system lo manam vaade computers enti personal computers. వాటిని మైక్రో కంప్యూటర్స్ అని అంటాం, మైక్రో కంప్యూటర్స్. నెక్స్ట్, టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కంప్యూటర్ హ్యాకర్ ఇంట్రూజన్ యూ షుడ్ ఇన్స్టాల్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి? ఓకే, ఫైర్వాల్, మెయిలర్, మ్యాక్రో, స్క్రిప్ట్, నన్ ఆఫ్ ది అబౌ. ఇక్కడ ఏంటంటే ఒక వైరస్ అనేది మన మీద అటాక్ అవ్వకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఆపలేం. ఒక పర్సన్ నుండి కంట్రోల్ చేసుకోవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అసైన్ చేస్తాం. నెక్స్ట్, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి రెండు టూ లెవెల్స్ ఉంటాయి, ఫైర్వాల్, ఓకే, నెక్స్ట్ వన్ యాంటీవైరస్. ఫస్ట్ లెవెల్ సెక్యూరిటీ వచ్చి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండి, ఓకే. సెకండ్ వన్ ఫైర్వాల్. ఈ రెండు కూడా ఓఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, యాంటీవైరస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం, యాంటీవైరస్ ఫ్రమ్ ద వైరసెస్. ఇది యూజర్ ప్రొవైడ్ చేస్తాడు, ఓకేనా. ఫైర్వాల్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ గేట్వే ఎగ్జిస్టెడ్ బిట్వీన్ నెట్వర్క్ అండ్ నెట్వర్క్ కనెక్టెడ్ కంప్యూటర్. నెట్వర్క్ నుండి ఏ డేటా మన కంప్యూటర్లోకి ఎంటర్ అవ్వాలన్నా ఫస్ట్ ఈ ఫైర్వాల్ని క్రాస్ చేసి రావాలి. ఇట్ కంట్రోల్స్ ద అనాథరైజ్డ్ యాక్సెస్ ఆఫ్ డేటా. సో దిస్ ఈస్ ద ఫైర్వాల్. టు వ్యూ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్ యూ మస్ట్ హ్యావ్ ఏ ఉండాలి? వెబ్ బ్రౌజర్ ఉండాలి, ఓకే. ఇట్ ఈస్ ద థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, రైట్? ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒపెరా, ఫైర్ఫాక్స్, ఓకే, యూజీ బ్రౌజర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్, ఓకే, సఫారీ, నెట్స్కేప్ నావిగేటర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఏంటి వెబ్ బ్రౌజర్ అంటే ఇట్ అలౌస్ ద యూజర్ టు యాక్సెస్ వరల్డ్ వైడ్ వెబ్ రీసోర్సెస్ ఆర్ ఇట్ ఈస్ యాక్సెస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ వరల్డ్ వైడ్ వెబ్ రీసోర్సెస్ అండ్ యూజర్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ద కంప్యూటర్స్ క్యాపబిలిటీ ఆఫ్ డిస్టింగ్విష్ స్పోకెన్ వర్డ్స్ ఈజ్ కాల్డ్. మనం చెప్పే వాయిస్ తీసుకొని ఆటోమేటిక్గా అవి అనాలిసిస్ చేసుకుంటుంది, దాన్ని వాయిస్ రికగ్నైజేషన్ అంటాం, స్పీచ్ రికగ్నైజేషన్. ఈరోజు ఆల్మోస్ట్ మనం చాలా డివైజెస్ వాడుతున్నాం. టు యాక్సెస్ ఏ మెయిన్ ఫ్రేమ్ ఆర్ సూపర్ కంప్యూటర్ యూజర్ ఆఫ్ అన్ యూజ్, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, టెర్మినల్. వన్ ఎండ్ ఆఫ్ సెంట్రలైజ్డ్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఎస్ టెర్మినల్. ద టెర్మినల్ మోస్ట్లీ మానిటర్. నెక్స్ట్ వన్, ద డాష్ సెట్టింగ్స్ ఆర్ ఆటోమేటిక్ అండ్ స్టాండర్డ్. దాటిని ఏమంటాం? డిఫాల్ట్ సెట్టింగ్స్. ఓకే, ఐకాన్, డిఫాల్ట్, సిపియు, పెరిఫెరల్, నన్ ఆఫ్ ది అబౌ. సో ఆన్సర్ ఇస్ డిఫాల్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్, ఏ మెమరీ ఇన్ సిపియు దట్ హోల్డ్స్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్పుట్ డేటా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అండ్ ద అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్. ప్రాసెస్ జరిగే అంత సేపు కూడా డేటా ఎక్కడ ఉంటుంది అంటే ప్రైమరీ మెమరీలో ఉంటుందన్నమాట, ఓకేనా. సెకండరీ అన్న ఆక్సిలరీ అన్న ఒకటే, రెండు టెరిటరీ అని ఏం లేదు, టెరిటరీ మెమరీ ఏమి ఉండదు, ప్రైమరీ మెమరీలోనే. ఆల్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు ర్యామ్, ప్రైమరీ అది. విచ్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ కంట్రోలింగ్? ఓకే, వెదర్ ఫోర్కాస్టింగ్ అని స్పేస్ సెంటర్స్లో కానీ, న్యూక్లియర్ ప్లాంట్స్ కానీ, ఇలాంటి కాంప్లెక్స్ టాస్క్స్ అన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్. వెదర్ ఫోర్కాస్టింగ్, స్పేస్ సెంటర్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, వీటన్నిటిలో కూడా ఓకే పర్సనల్ సూపర్ కంప్యూటర్స్ అనేవి వాడతారనమాట. ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ అండ్ ఇంటెన్సివ్ టాస్క్. ఓకే, నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ రీసోర్సెస్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి షేర్డ్ కామన్ రీసోర్స్ ఇన్ యూర్ కంప్యూటర్ నెట్వర్క్? ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. నెట్వర్క్లో హయ్యెస్ట్ షేరబుల్ డివైస్ ఏంటంటే ప్రింటర్. ఒక మౌస్ యొక్క హెల్ప్తో మీరు 10 కంప్యూటర్లకు ఇన్పుట్ ఇవ్వలేరు. ఒక 10 కంప్యూటర్ల నుండి ఒక స్పీకర్లోకి అవుట్పుట్ రాదు. కానీ ఒక 10 కంప్యూటర్ల నుండి ఒకే ప్రింటర్కి మనం 10 ప్రింట్స్ ఒకేసారి ఇవ్వచ్చు. అవి 1x1 వస్తాయి, బట్ హయ్యెస్ట్ షేరబుల్ డివైస్ ఇన్ ద నెట్వర్క్ ఈజ్ ప్రింటర్స్. నెక్స్ట్, ఫ్యూచర్ జనరేషన్ కంప్యూటర్ విల్ బి బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ఏఐ మీద బేస్ అయి ఉన్నాయన్నమాట. ఏఐని కేఐపిఎస్ అని కూడా అనొచ్చు, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్. అలానే వివిఎల్ఎస్ఐ అని కానీ యుఎల్ఎస్ఐ అని కానీ అనొచ్చు. వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఆల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఈ డిఫరెంట్ నేమ్స్తో మనం కాల్ చేస్తాం. కేఐపిఎస్, వివిఎల్ఎస్ఐ, ఆల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ టు ఎనేబుల్ టూ ఆర్ మోర్ దెన్ టూ మోర్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎగ్జిక్యూట్ సైమల్టేనియస్ సింగిల్ కంప్యూటర్ సిస్టమ్ బై యూజింగ్ మల్టిపుల్ సిపియూస్ ఈజ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ టు ఎనేబుల్ టూ ఆర్ మోర్ దెన్ టూ ఇన్స్ట్రక్షన్స్ టు ఎగ్జిక్యూట్ సైమల్టేనియస్లీ ఇన్ సింగిల్ కంప్యూటర్ సిస్టమ్ బై యూజింగ్ మల్టిపుల్ సిపియూస్. మల్టిపుల్ సిపియూస్ యూస్ చేస్తే ఏం చెప్పానండి, మల్టీ ప్రాసెసింగ్. సో ఆన్సర్ ఈజ్ మల్టీ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ మ్యాగ్నెటిక్ డిస్క్స్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ ద ప్లాటర్ ఇన్గే కాన్సెంట్రిక్ సెట్స్ ఆర్ రింగ్స్ ఆర్ కాల్డ్. ఒక డిస్క్ని నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్గా డివైడ్ చేస్తే వాటిని ఏమంటారండి, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాక్స్. అగైన్ ద ట్రాక్ ఈజ్ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సెక్టర్స్. ద ఆన్సర్ ఈజ్ ట్రాక్. విచ్ టైప్ ఆఫ్ మెమరీ హోల్డ్స్ ఓన్లీ ద ప్రోగ్రామ్స్ అండ్ డేటా దట్ ద సిపియు ఈజ్ ప్రెజెంట్లీ ప్రాసెసింగ్. ఇది కూడా వచ్చింది, కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్, ర్యామ్. ఆల్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టోర్డ్ ఇంటూ ర్యామ్. ఏ సెట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇంటిగ్రేటెడ్ టుగెదర్ ఈజ్ కాల్డ్, ఫ్లిప్ ఫ్లాప్ అంటే సింగిల్ బిట్ ఆఫ్ మెమరీ, అలాంటివి కొన్నింటిని కప్ చేస్తే దాన్ని ఏమంటా, రిజిస్టర్స్. రిజిస్టర్ ఈజ్ ద ఫ్లిప్ ఫ్లాప్, కాంబినేషన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఏ స్టోరేజ్ డివైస్ వేర్ ద యాక్సెస్ టైమ్ ఈజ్ డిపెండ్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ద డేటా ఈజ్ కాల్డ్ యాజ్. ఓకే, మీకు ర్యాండమ్ యాక్సెస్ అన్నారు అనుకోండి, ఎనీ పోర్షన్ ఆఫ్ ద మెమరీ కెన్ బి యాక్సెస్డ్ అట్ ఎనీ టైమ్, దానికి టైం వేస్ట్ అవ్వదు, టైం మీద డిపెండ్ అయి ఉండదు. ఓకే, కానీ సీక్వెన్షియల్ యాక్సెస్ అనేటప్పుడు ఏంటి, మీరు ఏ ఆర్డర్లో స్టోర్ చేశారో అదే ఆర్డర్లో యాక్సెస్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని మనకి టోటల్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్టోరేజ్ డివైస్ వేర్ ద యాక్సెస్ టైమ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, మీకు లొకేషన్ ఎక్కడుంటే దాన్ని బట్టి యాక్సెస్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్, ద ప్రాసెస్ టు డివైడ్ ద డిస్క్ ఇన్ టు ట్రాక్స్ అండ్ సెక్టర్స్. డిస్క్ని ట్రాక్స్ సెక్టర్స్గా డివైడ్ చేస్తే ఆల్రెడీ చెప్పాను, ఫార్మేటింగ్ అని అంటాం, దిస్ కాల్డ్ యాజ్ ఫార్మేటింగ్ ఆఫ్ డిస్క్. నెక్స్ట్, షార్ట్కట్ కీ ఫర్ పేజ్ బ్రేక్. ఓకే, ఎంఎస్ వర్డ్లో పేజ్ బ్రేక్ అవ్వాలి అంటే మనం ఎంటర్ కానీ స్పేస్ బార్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా, జనరల్గా మల్టిపుల్ టైమ్స్, అలా కాకుండా కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే డైరెక్ట్గా బ్రేక్ అవుతుంది అనమాట. కంట్రోల్ ప్లస్ ఎంటర్ టు షిఫ్ట్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్, కంట్రోల్ ప్లస్ ఎంటర్. విచ్ యాక్సెస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆప్టైనింగ్ రికార్డ్ ఫ్రమ్ ఏ క్యాసెట్ టేప్. ఆడియో క్యాసెట్ అనేటప్పుడు టేప్లో చెప్పాను, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెమరీ, ఓవరాల్గా ప్రైమరీ సెకండరీ టోటల్ మెమరీలో ఓన్లీ ఒకే ఒక మెమరీ మనకి సీక్వెన్షియల్ యాక్సెస్ మీడియం ఉంటుంది, టేప్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చూసుకోండి. నెక్స్ట్, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఎనేబుల్స్ యువర్ కంప్యూటర్స్ హార్డ్వేర్ డివైజెస్ అండ్ సాఫ్ట్వేర్ టు వర్క్ టుగెదర్. ఓకే, సో ఇది కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ అండ్ యూటిలిటీ అప్లికేషన్ నన్ ఆఫ్ ది అబౌవ్. ద సాఫ్ట్వేర్ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఎనేబుల్స్ యువర్ కంప్యూటర్ హార్డ్వేర్ డివైజ్ అండ్ సాఫ్ట్వేర్ టు వర్క్ టుగెదర్. ఓకే, సో యాక్చువల్గా ఆన్సర్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, నెక్స్ట్, సర్వర్స్ ఆర్ కంప్యూటర్స్ దట్ ప్రొవైడ్స్ రీసోర్సెస్ టు ద అదర్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఏ క్లయింట్ సర్వర్ మోడల్లో. క్లయింట్ అంటే మనం, సర్వర్ అంటే పవర్ఫుల్ కంప్యూటర్, దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, దట్ ఈజ్ కనెక్టెడ్ టు నెట్వర్క్. నెట్వర్క్ త్రూగా డేటా షేరింగ్ అనేది పెర్ఫామ్ అవుతుంది అనమాట. సో నెట్వర్క్ డాష్ ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ కంప్యూటర్స్ దట్ పెర్ఫార్మ్స్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఎక్స్ట్రీమ్లీ ర్యాపిడ్లీ, సూపర్ కంప్యూటర్స్ చెప్పాం ఇది కూడా. ఓకే, సూపర్ కంప్యూటర్స్ని నంబర్ క్రంచియర్ అని కూడా అనొచ్చు, దాని అదర్ నేమ్ ఫర్ సూపర్ కంప్యూటర్ ఈజ్ నంబర్ క్రంచియర్. డిఎస్ఎల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇందాకే చెప్పుకున్నాం డిఎస్ఎల్ అంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్.
DSL, Digital Subscriber Line. It consists of 2 MB above speed. So it is a broadband connection. It is a broadband connection. Next one, dash is the science revolving around the use of nanostructures. Build devices on extremely and small scale. Okay, ఇప్పుడు చూడండి, nanotechnology. ఓకే, అంటే జీరో దట్ మీన్స్ 10 to 100 నానో పార్టికల్స్తో డీల్ చేసే ఆ టెక్నాలజీ నానో టెక్నాలజీ అని అంటాం. అలానే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చూడండి. కంప్యూటర్ ఫోరెన్సిస్ అనేది ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ గెట్ బ్యాక్ ద డిలీటెడ్ డేటా ఫ్రమ్ ద కంప్యూటర్ హ్యాకింగ్ పెర్ఫార్మ్డ్ పర్సన్ సిస్టమ్. దాన్ని కంప్యూటర్ ఫోరెన్సిస్ అని అంటాం. Artificial intelligence and the intelligence that is created by the human being. So these are the different options. Micro technology avanki sambandham ledhu. So this is the 97. Next one, packet transmission is related to packets anevi network layer lo untai OSI reference model lo. Just remember, packets transmission is related to network layer. First raw bits untai physical layer, data link layer lo frames untai. ఓకే, నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్మిట్ చేయబడతాయి, ప్యాకెట్స్గా కన్వర్ట్ చేయబడతాయి. దిస్ ఈజ్ ద కన్వర్షన్. ఈ 7 లేయర్స్ చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో, మళ్ళీ నెక్స్ట్ టాపిక్స్లో చూద్దాం. ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ సిమిలర్ టు హెచ్టిఎంఎల్ అండ్ విచ్ రన్స్ ఓన్లీ ఆన్ యర్ బ్రౌజర్ ఈజ్ డాష్. దాన్ని ఏమంటాం? ఓకే, ఆల్మోస్ట్ హెచ్టిఎంఎల్ లాంటిదే జావా స్క్రిప్ట్. ఫోర్ట్రాన్ అనేది ఫార్ములా ట్రాన్స్లేషన్ ఓల్డ్ లాంగ్వేజ్, దట్ ఈస్ నాట్ వెబ్ లాంగ్వేజ్. బేసిక్ ఆల్సో నాట్ ఎ వెబ్ లాంగ్వేజ్. ఫాక్స్ ప్రో అనేది లైక్ ఆల్మోస్ట్ టాలీ లైక్ సాఫ్ట్వేర్. ఓకే, సో జావా స్క్రిప్ట్ అనేది మాత్రం ఏంటంటే వన్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ లైక్ హెచ్టిఎంఎల్ దట్ ఈస్ రిక్వైర్డ్ డెఫినెట్లీ బ్రౌజర్. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రిస్క్స్ ఎక్సెప్ట్ హ్యాకర్స్ రిస్క్, వైరస్ రిస్క్, ఐడెంటిటీ థెఫ్ట్ రిస్క్. స్పామ్ అంటే ఏంటంటే, ఓకే, ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ, దట్ మీన్స్ జంక్ మెయిల్ స్టోరేజ్, జంక్ ఈమెయిల్ స్టోరేజ్, జంక్ ఈమెయిల్ స్టోరేజ్. ఓకేనా, జంక్ మెయిల్ స్టోరేజ్ అని అంటాం. అలానే అన్సాలిసిటెడ్ మెయిల్ స్టోరేజ్, బల్క్ మెయిల్ స్టోరేజ్. అంటే ఈమెయిల్లో మనకు తెలియని వ్యక్తి దగ్గర నుండి ఎక్కడి నుండైనా మనకు ఒక మెయిల్ కనుక వస్తే అది ఆటోమేటిక్గా స్పామ్ చేసేయచ్చు, లేదంటే కొన్ని ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోతాయి. ఎటువంటి థ్రెట్స్ అనేవి మనకుండా కంట్రోల్ చేసేది, మన మీద ఎఫెక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసేది. అది థ్రెట్ కాదు, దట్ ఈస్ నాట్ ఏ సెక్యూరిటీ థ్రెట్, ఇట్ ఈస్ ఏ సెక్యూరిటీ పర్పస్ ఎలిమెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఓకే కంప్యూటర్ 5.